వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, ఈరోజు కొత్త నవలతో మీ ముందుకు వచ్చాను. నవల పేరు చీకటికి వెయ్యి కళ్ళు. రచించిన వారు కొమ్మూరి సాంబశివరావు గారు. మొదటి భాగం ప్రారంభిస్తున్నాను. డిటెక్టివ్ యుగంధర్ తన కన్సల్టింగ్ రూమ్లోకి అడుగు పెట్టగానే ఆమె లేచి నిల్చింది. చిరునవ్వు నవ్వింది. యుగంధర్ గారు అన్నది. యుగంధర్ తన చేతి గడియారం చూసుకున్నాడు. 9 గంటలు దాటింది. కొంచెం విసుగ్గా ఆమెను చూశాడు. తమ పేరు అని అడిగాడు. మంగళ, మీ సహాయం కోసం వచ్చాను అంది. కూర్చోండి అని యుగంధర్ బల్ల వెనక ఉన్న రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు. పనేమిటో చెప్పమన్నట్లు ఆమెను చూశాడు. ఆమె సందేహిస్తూ ఒకసారి గదంతా చూసింది. చాలా విశాలమైన గది అది. 3 గోడలు కానించి నిలువెత్తున రోజ్వుడ్ అల్మారాలు ఉన్నాయి. వాటిలో లా పుస్తకాలు, వైద్య పుస్తకాలు, సైన్స్ పుస్తకాలు ఉన్నాయి. ఆ గదికి ఒకే ఒక కిటికీ ఉంది. సగానికి నీలం రంగు తెర కట్టి ఉంది. ఆమె యుగంధర్ బల్ల వైపు చూసింది. బల్ల మీద ఫౌంటైన్ పెన్ పెట్టుకునే స్టాండు, లెటర్ ప్యాడు, గుండుసూలు గుచ్చుకునే కుషను, టెలిఫోన్ ఉన్నాయి. యుగంధర్ కుర్చీ పక్కన ఒక చిన్న బల్ల, బల్ల వెనుక కుర్చీ ఉన్నాయి. ఆ బల్ల మీద టైప్ మిషను, ఫైల్స్, కాగితాలు, పెన్సిళ్ళు ఉన్నాయి. యుగంధర్కి మరొక వైపున ఖరీదైన సోఫా సెట్టు ఉంది. యుగంధర్ ఆమెనే చూస్తున్నాడు. ఆమె గొంతు సవరించుకుంది. చిన్న జేబు రుమాలతో విసురుకుంటోంది. యుగంధర్ కుర్చీలోంచి లేచి వెళ్ళి ఫ్యాన్ స్విచ్ తిప్పి వచ్చాడు. యుగంధర్ ఆమె రెప్ప వాల్చకుండా చూస్తుంది. 6 అడుగుల 3 అంగుళాల పొడుగు, బలిష్టమైన శరీరం, విశాలమైన నుదురు, కోలగా ఉన్న ముఖం, కండలు తిరిగిన చేతులు, తీక్షణంగా ఉన్న కళ్ళు, నల్లని దట్టమైన కనుబొమ్మలు చూసి నోరు మెదపలేకపోయింది ఆమె. మీరు వచ్చిన పని కొంచెం త్వరగా చెబితే అన్నాడు యుగంధర్. ఆమె బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకుంది. ఎందుకో భయం వేస్తుంది అంది. యుగంధర్ ఆమెని ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు. 20-25 ఏళ్ల లోపు ఉంటుంది ఆమె వయసు. పెదవులకి ఎర్రని రంగు, చెంపలకి గులాబీల పూత, కృత్రిమంగా తీర్చిదిద్దిన కనుబొమ్మలు, కత్తిరించి ఉంగరాలు చుట్టించిన నల్లని జుట్టు, ఆ జుట్టులో ఒక పక్కగా గుచ్చిన ఎర్ర గులాబీ. ఆమె వయసు 5 ఏళ్ళు ఎక్కువగా కనబడేటట్లు చేసి ఉండవచ్చు, లేదా 5 ఏళ్ళు తక్కువగా కనబడేటట్లు చేసి ఉండవచ్చు. మేకప్లో ఉన్న చిత్రమే అది అనుకున్నాడు యుగంధర్. జారి జారిపోతున్న చీర పమిటం లాగిలాగి భుజం మీద వేసుకుంటోంది. ఎదురుగా కూర్చున్న మగాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది స్త్రీలు పమిట పదే పదే జార విడుస్తూ ఉంటారు. ఈమె అటువంటిదేనా అనుకున్నాడు యుగంధర్. యుగంధర్ తనని పరీక్షగా చూడడం గమనించి ఆమె చిన్నగా దగ్గి పమిట వెనక వైపు నుంచి లాగి నడుంకి బిగించి, నా పేరు మంగళ అన్నది. ఇందాక చెప్పారు అన్నాడు యుగంధర్. మా వారి పేరు రామారావు గారు. ఏ రామారావు గారు? ఆయనకి ఏం ఉద్యోగం, ఎక్కడ ఉంటున్నారు? చకచకా అడిగాడు యుగంధర్. ఆమె పని త్వరగా ముగించాలని. వి రామారావు గారు వీరాధ్యుల వారు. ఆయన ఏ ఉద్యోగం చేయడం లేదు, చేయవలసిన అవసరం లేదు, ఆస్తి పరులు. ఆయన అన్నామలైపురంలో 4వ క్రాస్ రోడ్లో 790 నెంబర్ ఇంట్లో ఉంటున్నారు అన్నది ఆమె. మీరు మీ భర్తతో ఉండడం లేదా అడిగాడు యుగంధర్. ఆమె ఆశ్చర్యంతో చూసి తలూపి, మనిషిని చూడగానే వాళ్ళ రహస్యాలు కనుక్కునేలాగున్నారే అంది. యుగంధర్ నవ్వి, నాకు అటువంటి విద్యలేవి రావు. 730 నెంబర్ ఇంట్లో మీ వారు ఉంటున్నారని చెప్పారు, అంటే మీరు ఉండడం లేదని అనుకున్నాను అన్నాడు. నాకు తెలుసు, నేను అనుకున్నది నిజం అంది. ఏమిటది? మిమ్మల్ని గురించి చాలా విన్నాను కానీ నమ్మలేదు. మిమ్మల్ని గురించి అందరూ చెప్పుకునే విషయాల్లో అతిశయోక్తి ఏమీ లేదని ఇప్పుడు తెలుస్తోంది. మీరు తలుచుకుంటే నా సమస్య క్షణంలో పరిష్కారం చేయగలరు అంది మంగళ. అదేమిటో త్వరగా చెబుతాను. నాకు కాసిన్ని మంచినీళ్ళు కావాలి. మీరు లేవకండి, ఆ కిటికీలో ఉన్న కూజాలోనివి మంచినీళ్ళేగా, నేను తీసుకుంటాను అని మంగళ లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. వెళుతూ ఒకసారి వెనక్కి తిరిగి యుగంధర్ని చూసింది. కూజాలోంచి గ్లాసులోకి నీళ్లు వంచుకొని తెచ్చుకుంది. ఆమె నడుస్తున్నట్లు లేదు, గాల్లో తేలుతున్నట్లు ఉంది. తనలో వలపు వయసు గోచరించేటట్లు ఊగుతూ నడిచింది. ఆమెకది అలవాటా లేక ఆ ప్రదర్శన తన కోసమా అనుకున్నాడు యుగంధర్. మంగళ బల్ల దగ్గరికి తిరిగి వచ్చి మంచినీళ్ళ గ్లాసు బల్ల మీద పెట్టి కూర్చుంది.
నాకు నా భర్తకి పొసగలేదు, నేను విడిగా ఉంటున్నాను అంది. యుగంధర్ ఏమీ మాట్లాడలేదు. విడాకులు ఇవ్వమని వారిని అడిగాను, ఇవ్వనన్నారు. ఏం, ఆయనకు మీరంటే చాలా ఇష్టమా? అబ్బే, అటువంటిది ఏమీ లేదు. చాలా తిరుగుబోతు, పేరు ప్రతిష్టలు పోతాయట. వారిది సాంప్రదాయమైన గౌరవమైన కుటుంబం అట. రచకెక్కడం ఇష్టం లేదట, అంత అబద్ధం అంది కసిగా. విడాకులు ఇవ్వకపోవడానికి అసలు కారణం? నన్ను బాధించడానికి, అంతకన్నా ఏముంది? ఎందుకు మిమ్మల్ని బాధించడం? మీ మీద ఆయనకి ఎందుకు కసి? ఏమో, ఆయన తత్వం అంతే, హృదయ వైశాల్యం లేదు. విడాకులు ఇస్తే తనకి సుఖమేగా అడిగాడు యుగంధర్. ఇప్పుడు తనకి ఆటంకం ఏముంది? ఆయన తన సుఖం తను చూసుకుంటూనే ఉన్నారు. ఆయన కాసేపు ఆగి, ఎటొచ్చి కష్టం నాకే, జీవనాధారానికి కూడా డబ్బు ఇవ్వడం లేదు. పెళ్లిలో అత్తింటి వారు పెట్టిన నగలన్నీ కూడా తను ఇన్న పెట్టిలో పెట్టుకొని నాకొక్కటి ఇవ్వలేదు, నడి వీధిలోకి నెట్టేశారు. కారణం అడిగాడు యుగంధర్. అదంతా ఇప్పుడు చెప్పి మిమ్మల్ని వేధించడం దేనికి? ఆయనకి పర్మిట్ ఉంది, తాగుతారు, రేసులకు వెళ్తారు, మరికొన్ని ఏహ్యమైన వ్యసనాలు కూడా ఉన్నాయి. నా కళ్ళ ముందు అదే ఇంట్లో అని పెదవులు కొరికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని మాటలు నిలిపివేసింది. అయితే మీరే విడాకులకి అర్జీ పెట్టుకోవచ్చుగా, కోర్టు ద్వారా మీ నగలు స్త్రీధనం సంపాదించుకోవచ్చుగా అన్నాడు యుగంధర్. అంత సులభం కాదు, సాక్ష్యం లేదు. సాక్ష్యం లేకుండా జాగ్రత్త పడ్డారు. ఆయన్ని భరించలేక నేను 2 నెలల నుంచి విడిగా ఉంటున్నాను అన్నదే ఆమె. నేను విడాకుల కేసులు తీసుకోను, నాకు అసహ్యం అన్నాడు యుగంధర్. ఆ విషయం నాకు తెలుసు, విడాకుల గురించి కాదు నేను వచ్చింది. ఓ చిక్కులో ఇరుక్కున్నాను, మీరు సహాయం చేయాలి అంది మంగళ. చెప్పండి. ఒక రోజున చాలా పెద్ద పొట్లాట అయిన తర్వాత నేను మా వారి ఇంట్లోంచి వచ్చేశాను. 2 రోజులు ఓ స్నేహితురాలు ఇంట్లో ఉండి తర్వాత ఇల్లు అద్దెకు తీసుకున్నాను. ఆ పోట్లాట వేడిలో మా వారి ఇనపేట తాళం చెవి తీసుకువచ్చేశాను. మా వారి దగ్గర ఇంకో తాళం చెవి ఉందిలేండి? ఆ అన్నాడు యుగంధర్ శ్రద్ధగా వింటూ. దాన్ని ఎలాగైనా సంపాదించాలని నిశ్చయించుకున్నాను. మా వారి ఇంట్లోకి నేను వెళ్ళడానికి వీలేదు, నన్ను ఇంట్లోకి రానివ్వద్దని నౌకర్లకి చెప్పారు. అందుకని ఓ చిన్న పన్నాగం పన్ని ఆ నెక్లెస్ ఒకటి తీసుకువచ్చి నాకు ఇవ్వమని జోగయ్యకి ఇనుపేట తాళం చెవి ఇచ్చాను. ఆయన ఏమన్నాడు? సరేనన్నాడు, నమ్మశక్యం కాకుండా ఉంది అన్నట్లు చూశాడు యుగంధర్. జోగయ్య ఒప్పుకోవడానికి కారణం ఉంది, మా వారికి నాకు మనస్పర్ధలు కలిగిన విషయం అతనికి మొదటి నుంచే తెలుసు. ఆయనకి చాలా సన్నిహితుడు. ఆ అవకాశం తీసుకొని అతను నాతో చనువు పెంచుకోవడానికి ప్రయత్నించాడు. 1-2 సార్లు కాస్త మితిమీరి ప్రవర్తించాడు కూడా. యుగంధర్ కళ్ళలోకి చూస్తూ మంగళ నవ్వి, జోగయ్యని 1 మైలు దూరంలో ఉంచాను, ఈ సహాయం చేసి పెడితే నా దగ్గరికి రాణిస్తానని ఆశ కలిగేటట్లు చేశాను. ఆ ఆశ నెరవేర్చే ఉద్దేశం మాత్రం నాకు లేదు. అతనికి జరిగే అపకారం లేదు, అతని మీద మా ఆయనకి చాలా నమ్మకం, అతన్ని మా ఆయన అనుమానించరు అంది. ఇనపేటలోంచి నెక్లెస్ దొంగిలించి మీకు తెచ్చి ఇవ్వడానికి ఒప్పుకున్నాడా ఆయన అడిగాడు యుగంధర్. అవును, ఈవేళ పొద్దున ఆయన నా దగ్గరకు వచ్చాడు, నెక్లెస్ దొంగిలించానని, అది తన దగ్గర ఉందని చెప్పాడు. మీకు ఇవ్వలేదా? లేదు, 10,000 రూపాయలు ఇస్తే ఇస్తానన్నాడు. యుగంధర్ వైపు జాలిగా చూసింది. నా దగ్గర అంత డబ్బు లేదని, ఉంటే ఏ దొంగతనమే చేయించేదాన్ని కానని చెప్పాను. అతను వినిపించుకోలేదు. 10,000 ఇస్తేనే నెక్లెస్ తెచ్చి ఇస్తానన్నాడు. ఆమె తల వంచుకుంది. చివరికి నా ఆఖరి అస్త్రం, సమ్మోహనాస్త్రం కూడా ప్రయోగించి చూశాను, ప్రయోజనం లేకపోయింది. అతను చెల్లించలేదు, 10,000 కావాలన్నాడు. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ నెక్లెస్ అమ్మితే దాదాపు 1,00,000 వస్తుంది. దానాలు వద్దు, కోర్టులు వద్దు, నా దారి నేను ఉందామనుకున్నాను. అంతా అయోమయమైంది. నా దగ్గర అంత డబ్బు లేదు కనుక ఆ నెక్లెస్ను యథాస్థానంలో ఆయన ఇనుపేట్లో పెట్టేసి తాళం చెవి నాకు ఇచ్చేయమని చెప్పాను. అతను నవ్వి, అదేం కుదరదని చెప్పాడు. వజ్రాలు ఊడదీసి బంగారం వజ్రాలు విడివిడిగా అమ్ముతానన్నాడు, తనని ఎవరూ పట్టుకోలేరని అన్నాడు. మంగళ కాసేపు మౌనంగా ఉండిపోయింది. జరిగిందంతా విపులంగా రాసి మా ఆయనకి ఉత్తరం పంపిద్దామనుకున్నాను, కానీ జోగయ్య అంత అబద్ధం అంటే నిజమని నేను ఎలా నిరూపించగలను? ఆయన అతని మాటలకి విలువిస్తారు. పోలీసులకు రిపోర్ట్ చేద్దామనుకున్నాను, కానీ తాళంచీవ అతనికి ఇచ్చినట్లు సాక్ష్యం లేదు.
అతను అడిగినట్లు 10,000 ఇద్దామంటే నా దగ్గర డబ్బు లేదు. ఏం చేయడానికి తోచక మీ దగ్గరికి వచ్చాను. యుగంధర్ మంగళని కొంచెం విసుగ్గా చూశాడు. నన్నేం చేయమంటారు అని అడిగాడు. ఎలాగైనా ఆ నెక్లెస్ అతని దగ్గర నుంచి తెచ్చిపెట్టండి, మిమ్మల్ని వేడుకుంటున్నాను. అది నాది, స్త్రీధనం. దాన్ని మీరు నాకు తెచ్చి ఇవ్వడంలో తప్పు లేదనుకుంటాను. మంగళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. యుగంధర్ మౌనంగా ఉండిపోయాడు. కాసేపు దీర్ఘంగా ఆలోచించి బల్ల మీద ఉన్న టెలిఫోన్ స్విచ్ నొక్కాడు. ఇప్పుడే వస్తాను అని ఆ గదిలోంచి బయటకు వెళ్ళాడు. తిన్నగా మేడ మీదకి తన గదిలోకి వెళ్ళి టెలిఫోన్ తీసి ఒక నెంబర్ తిప్పాడు. హలో, ప్రసాదరావు గారు ఉన్నారా అని అడిగాడు. పిలుస్తానని అవతల నుంచి చెప్పారు. క్షణం తర్వాత టెలిఫోన్లో యుగంధర్కి బాగా పరిచితుడైన ప్రసాదరావు పలికాడు. ప్రసాదరావు గారు వీరాద్యుల రామారావు గారు మీకు తెలుసా అని అడిగాడు. ఎక్కువ పరిచయం లేదు కానీ తెలుసు. రేస్ క్లబ్ నెంబర్. ఏం, ఆయన భార్యను గురించి మీకేమైనా తెలుసా? ఆమెను చూశాను 1-2 సార్లు. ఆమెను వర్ణించి చెప్పగలరా? తెల్లగా ఉంటుంది, కత్తిరించిన జుట్టు, గుండ్రని మొహం, మంచి ఒంటి రంగు, పొడుగు, నల్లని కళ్ళు. చాలా. ఇంకా, అదొక రకమైన బొంగురు కంఠస్వరం, అందులో ధీర ఉంటుంది, బాగుంటుంది, నవ్వుతున్నప్పుడు మరీ బాగుంటుంది. మనిషి ఎలాంటిది? చాలా మంచిదని విన్నాను. రామారావుని గురించి అలా చెప్పుకోరు. ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలిగాయని, ఆమె భర్తను వదిలి విడిగా ఉంటుందని మనని ఎవరో చెప్పగా విన్నాను. థ్యాంక్స్ అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేసి కిందకు వచ్చాడు. మంగళాదేవి గారు, తగాదాలు సన్మార్గంలో పరిష్కరించుకోవాలి. న్యాయం మీ వైపున్న, మీరు న్యాయాన్ని సంపాదించుకోవడంలో అవలంబించే మార్గాలు న్యాయంగా ఉండాలి. అడ్డదారులు మంచివి కావు, చిక్కులు తెచ్చిపెడతాయి. వివేకము, లోకానుభవము లేపించడం వల్ల మీరు ఇలా ప్రవర్తించారనుకుంటాను. మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ జోగయ్య ఉండడం ఎక్కడా అడిగాడు యుగంధర్. గోడంబాకంలో, ట్రస్టుపురం 6వ క్రాస్ రోడ్లో, 570 నెంబర్ ఇంట్లో. మీరిక్కడే ఉండండి, కాసేపట్లో తిరిగి వస్తాను అని యుగంధర్ బయటకు వెళ్ళాడు.